మనం ఈ దేశంలో ధనవంతుడు ఎవరంటే టక్మని అంబానీ కానీ అదానీ కానీ చెప్పేస్తాం. కానీ తెలుగువారిలో ధనవంతులు ఎవరంటే మాత్రం తటపటాయిస్తాం. వీళ్ళే మన తెలుగులో టాప్ 10 ధనవంతులు. వీరి సంవత్సర సంపాదన ఈ విధంగా ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మురళి దివి అండ్ ఫ్యామిలీ, దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత. ఇతని సంపాదన 56,200 కోట్ల రూపాయలు. సెకండ్ ప్లేస్లో బి పార్థసారథి రెడ్డి, హెటిరో ల్యాబ్స్ అధినేత. ఇతని సంపాదన 39,200 కోట్ల రూపాయలు. థర్డ్ ప్లేస్లో ఎం సత్యనారాయణ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అధినేత. ఇతని సంపాదన 16,000 కోట్ల రూపాయలు. ఫోర్త్ ప్లేస్ జి అమరేందర్ రెడ్డి, జిఏఆర్ కార్పొరేషన్ అధినేత. ఇతని సంపాదన 15,000 కోట్ల రూపాయలు. ఫిఫ్త్ ప్లేస్ రామేశ్వరరావు జూపల్లి, మై హోమ్స్ గ్రూప్ అధినేత. ఇతని సంపాదన 13,300 కోట్ల రూపాయలు. సిక్స్త్ ప్లేస్లో పి పిచ్చిరెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత. ఇతని సంపాదన 12,600 కోట్లు. ఇక ఏడో ప్లేస్ కూడా పివి కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేతగా ఉన్నారు. సో ఇతని సంపాదన 12,600 కోట్ల రూపాయలు. మొత్తంగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్టులో 25,000 కోట్ల రూపాయల పైగా ఉంది. ఇక ఎయిత్ ప్లేస్ వచ్చేసి కె సతీష్ రెడ్డి, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అధినేత. ఇతని సంపాదన 11,300 కోట్లు. నైన్త్ ప్లేస్లో జాస్తి వెంకటేశ్వర్లు, సువెన్ ఫార్మాసిటికల్స్ అధినేత. సో ఇతని సంపాదన 9,000 కోట్లు. ఇక టెన్త్ ప్లేస్ వచ్చేసి డాట్ల మహిమ, బయలాజికల్ ఈ అధినేత. ఈమె సంపాదన 8,700 కోట్ల రూపాయలు. ఈ లిస్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే టాప్ 10 ప్లేసెస్లో ఎక్కువ మంది ఫార్మాసిటికల్ కంపెనీస్కి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో మన ఆరోగ్యాన్ని కనుక మనం సరిగ్గా కాపాడుకోకపోతే మరింతమంది ధనవంతుల్ని మనమే తయారు చేయబోతున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.